నిద్రపోయేడు వరకు నిద్ర నేచడి వరకు కాసు కై కష్టాలు వేస్తారు నిద్రపోయేడు వరకు కాసు కై కష్టాలు వేస్తారు మదము వచ్చేడు వరకు మరి మనసు కొరకు మాటకై కష్టాలు చేస్తారు ఏ రూపాయి కోసమై లోపాయికారిగా కష్టమైన పనులు చేస్తారు ఏ మనసు కలతగా చేసిన మనియందు మాధవత్వము దివ్యత్వమై మరుగుపడియు ఈనాటి లోకంబు ఏనాటి కలదో ఆనాటి నుండి ఈ కష్టాలు తప్పవయ్యా మనకి మధురమై మాట తప్పి మరియు కలతలు చెందడి వారి వల్ల కలుగు శాంతియు సౌఖ్యంబు సత్యము గను రైట్ ఫ్రమ్ ద టైమ్ వీ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ వీ గో టు స్లీప్ వీ స్ట్రగుల్ ఫర్ మనీ ఆల్ అవర్ మైండ్ ఇస్ స్పెంట్ ఎగ్జాస్టెడ్ ఇన్ దిస్ ప్రాసెస్ of amassing wealth. To earn this money, we undergo all sort of difficulties and do all activity which are unrighteous. The mind is confused, the divinity is forgotten, and the kind of respect and esteem we enjoy in the society is questionable. We go back by the promise given, and what kind of peace and pleasure and comfort that we enjoy. Prema swarupulara. Embodiments of love. Prapanchamanta ee naadu dhanamto koodi unnadi. The whole world revolves around this money. Student modalukodi kooragaa ammeyatvanti vaaru varaku dabbu 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 dabbu. Right from the state of student to the level of you, the vegetable vendor over there, money seems to be the focal point. దైవమే దీనికి ప్రధానమని సత్యమని గుర్తించుకునేటువంటి వారు చాలా తక్కువ. But there are very few people who understand that God is truth. God is fundamental truth, most important for anything that you may possess later. దైవమునకై చింతించేటువంటి వారు చాలా తక్కువ. దేర్ ఆర్ వెరీ వెరీ ఫ్యూ హూ థింక్ ఆఫ్ గాడ్. అందుకోసమని ఫండమెంటల్ భజన అని కూడా ప్రారంభమైంది. ఇట్ ఈస్ ఫర్ దట్ రీజన్ ద ఫండమెంటల్ భజన్ ద రెగ్యులర్ భజన్స్ ఆర్ స్టార్టెడ్. ఎవరో ఒకరు తప్పు మార్గమును చూపించి భగవత్ నామంను స్మరించినప్పటికీ ఇందులో ఎవరు కొంతమంది అయినా కూడాను దైవం చింతించేటువంటి వారు ఉంటారు. దేర్ మే బి మెనీ పీపుల్ దట్ సింగ్ దట్ పార్టిసిపేట్ ఇన్ దిస్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దే మే నాట్ బి సింగింగ్ ఇన్ ద కరెక్ట్ వే, బట్ దేర్ విల్ బి సైజబుల్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ సింగ్ హిస్ గ్లోరీ ఇన్ ద రైచియస్ డైరెక్షన్.
ఏకం సర్వభూతాంతరాత్మ ఇస్ వన్ గాడ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్ కానీ భూతములు అనేకంగా ఉండవచ్చును దేర్ మే బి మెనీ బీయింగ్స్ ఆధ్యాత్మికం వేరువేరుగా ఉండవచ్చును దేర్ టెంపరమెంట్స్ యాటిట్యూడ్స్ మే బి డిఫరెంట్ కానీ ఏకం సత్తి ప్రాభవదావదంతి సత్యం ఒక్కటే బట్ ద ట్రూత్ ఈజ్ వన్ ద స్కాలర్స్ రిఫర్ టు ఇట్ ఇన్ మిరియడ్ వేస్ ఈ ప్రేమ లేకుండా మానవుడు బ్రతకలేడు మ్యాన్ కెనాట్ సర్వైవ్ విదౌట్ లవ్ ఈ ప్రేమ అన్ని రూపములను ధరిస్తుంది దిస్ లవ్ హ్యాస్ అస్యూమ్డ్ మెనీ ఫార్మ్స్ భార్యాభర్తల ప్రేమ ద లవ్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ తల్లి బిడ్డల ప్రేమ ద లవ్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద మదర్ అండ్ ద చైల్డ్ ఫ్రెండ్స్ అండ్ ప్రేమ అండ్ ద లవ్ దట్స్ ప్రెసెంట్ అమంగ్ ఫ్రెండ్స్ ఎవరు ఎంత చూసినప్పుడు ప్రేమ ఒక్కటిగానే ఉన్నది ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్ బికాస్ లవ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్ భగవంతుడు ఎక్కడున్నాడంటే సర్వుడు ఎందు ప్రేమ స్వరూపుడై ఉన్నాడు ఇఫ్ యు పుట్ ఎ క్వశ్చన్ వేర్ ఇస్ గాడ్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లవ్ ఆ ప్రేమనే ఏకత్వము అండ్ దట్ లవ్ ఈజ్ వన్నెస్ యూనిటీ ఆ ప్రేమ తత్వములో In the nature of love, pravahinchinatvanti vakka jeevitame, the life that flows, adhe nijamaina jeevitamu, is in fact the true life spent. Prema lenatvanti jeevitamu jeevitame kaadu. The life spent without love is useless, no life at all. Brahma okkate. Brahma is one. Andukosamani evaraina ayya meeri peru emi ani prashninchinappudu If anyone asks you, sir, what's your name? Aham Brahmasmi. The response is, Aham Brahmasmi, I am Brahma. Nenu Brahmani. I am Brahma. Naaku veraka peru ledu. I have no other name. Kani lokulu, Ramudu, Krishnudu, Govindudu, Pariharamulu chevinchunnaru. But people call me in different names, like Rama, Krishna and so on. Kani unnadi okkate Brahmamu. Brahman is only one, the existence. Brahma satyam jagat mithya. Brahman is satyam reality, jagat, the universe, mithya, illusion. Kanuka prapanchamalo bhagavantuniki okkate okati nilayam. There is only one rule, one law of God here. Brahmanandam paramasukhadam kevalam jnanamurtim dvandvatitam yagnasadisham tattvamasyadityam ekam nityam vimalam achalam sarvadhi sachibhutam bhavatitam tigudaraitam There is only one eternal principle, the blemishless, the immortal, the nectarous, the subtle, the permanent, the steady, which is unpolluted, the divine principle, Brahman. కానీ ఆ బ్రహ్మతత్వం ఎలా కలదు అండ్ దట్ బ్రహ్మతత్వ ఈ పిల్లలు ఇప్పుడు ఎలా కలలేదు ఆల్ ఆఫ్ యూ నౌ యు ఆర్ వేరింగ్ ఎల్లో కలర్ కానీ ఈ ఎల్లోను ఎవరు కూడా మర్చరాదు యూ షుడ్ నాట్ ఫర్గెట్ దిస్ ఎల్లో కలర్ ఇది వైకుంఠములకు పోయినప్పటికీ కూడాను ఈ ఎల్లో కలర్ మారువరాదు దిస్ విల్ రిమైన్ విత్ యూ ఈవెన్ ఇఫ్ యు గో టు పారడైజ్ కానీ కొంతమంది వారి వారి ప్రాప్తానుసారంగా రంగులు మారుస్తూ ఉంటారు బట్ సమ్ పీపుల్ చేంజ్ దేర్ కలర్స్ కానీ వైకుంఠంలో చేరినటువంటి వాడుకు ఏ మార్పు ఉండదు బట్ దోస్ దట్ ఆర్ ఇన్ హెవెన్ డు నాట్ నోటీస్ ఎనీ చేంజ్ తెల్లవారి మొదలుకొని రాత్రి పరుండినంత వరకు కూడా ఒకే రంగు ఉంటుంది రైట్ ఫ్రమ్ ది యాస్ ద డే బిగిన్స్ డాన్ టు డస్క్ ఓన్లీ వన్ కలర్ రిమైన్స్ ఇటువంటి నిరంతరమైనటువంటి సత్య స్వరూపాన్ని ధరించినటువంటిది దివ్యత్వము దిస్ ఈస్ ది ఎటర్నల్ ఫార్మ్ ద ట్రూత్ ఆఫ్ ద డివైన్ నేను ఈనాడు ఎలో కలరు లింగము తివ్వాలనుకున్నాను భగవాన్ వాంటెడ్ టు బ్రింగ్ ఫోర్త్ లింగ ఆఫ్ ఎలో కలర్ కానీ ఈనాడు నేను బయలుదేరి వచ్చే సమయంలో ప్రతి పిల్లవాడు కూడాను ప్రతి ఇంటి వారు కూడాను ప్రతి భక్తుడు కూడాను స్వామి మీరు లింగములు తీరక్కర్లేదు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్
Right from the beginning, as Bhagavan started over there, every student, every resident, everyone, pray to Bhagavan. Bhagavan, we don't want you to bring out that linga. We cannot bear your suffering, the struggle. Bhagavan, be here blissfully among us, very happy. The nature of Bhagavan is ununderstandable, inexplicable, mysterious. Whatever Bhagavan wills, it is bound to happen, materialize. Why such fundamental truth be changed? కనుక మానవ యొక్క హృదయాలు నిరంతరము మారుతూ ఉంటాయి. ఇట్ ఇస్ ద హ్యూమన్ మైండ్ దట్ గోస్ ఆన్ చేంజింగ్. కానీ సాయి మైండ్ ఎప్పటికీ మారదు. బట్ ద సాయి మైండ్ విల్ నెవర్ చేంజ్. ఇట్ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఇటువంటి సత్య నిత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని ఎవరు గుర్తించలేరు. Such eternal truth of divinity cannot be comprehended by anybody. ఈశ్వర అమ్మ, ఈశ్వర అమ్మ, ఈశ్వర అమ్మ. కనుక ఇప్పుడు ఈశ్వరమ్మ ఎవరు? నౌ హూ ఇస్ ఈశ్వరమ్మ? ఈశ్వరు యొక్క మదర్. ద మదర్ ఆఫ్ ఈశ్వర ఇస్ ఈశ్వరమ్మ. ఈశ్వరు యొక్క అమ్మ ఈశ్వరమ్మ. భగవాన్ ఈశ్వర, ఈశ్వరమ్మ ఈజ్ హిస్ మదర్. కనుక ప్రతి మానవుడు కూడాను ఆ తల్లిని స్మరిస్తూ రావాలి. దేర్ఫోర్ ఇట్స్ ఇంపార్టెంట్ దట్ ఎవరీవన్ థింక్స్ ఆఫ్ ద మదర్. ప్రపంచంలో, ఇన్ దిస్ వరల్డ్, ఈశ్వర చరిత్రలో, ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఈశ్వర, ఈశ్వర చరిత్రలో సంపూర్ణమైనటువంటి ఒక భావము, ద టోటల్ ఫీలింగ్ ఈశ్వరమ్మ. Nice. In this Ishwaramma, intiye kaakunda, and not only this, Venkamaraju, Venkamaraju, Venkama ante, Venkama means ante yedukondala vaadu. Venkama, Venkama, the lord of seven hills, yedukondala vaadu. Karuka tarloni mooda avataram vastundadi. Very soon the third incarnation is to manifest. Motta motta, the first Shirdi Sai. The first incarnation, Shirdi Sai. Rendavadi Patti Sai. The second incarnation, Patti Sai. Moodavadi, the third one, Prema Sai. Prema Sai. Kanuka Raboyetvantidi Prema Sai. Therefore, the one that is coming in future is Prema Sai. అదియే ప్రధానమైనటువంటిది. దట్ ఈస్ ద చీఫ్ వన్. అదియే అందరినీ ఏకం చేయనది. దట్ ఈస్ గోయింగ్ టు యూనిఫై ఆల్. ఆ ప్రేమని సర్వమును ఏకత్వం చేస్తుంది. ఇట్ ఈస్ దట్ లవ్ విచ్ యూనిఫైస్. ఇప్పుడు ఏకత్వమే లేదు. టుడే వీ డోంట్ ఫైండ్ ఎనీ యూనిటీ. అంత భిన్నత్వమే, భిన్నత్వమే, భిన్నత్వమే. వీ ఫైండ్ డైవర్సిటీ, డివిజన్, డిఫరెన్సెస్. కానీ ఎప్పుడు ప్రేమ వస్తుందో అప్పుడే అంత ఏకత్వం అయిపోతుంది. వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ యూనిటీ. అప్పుడే అందరూ ఒక్క ఏకం. దెన్ ఆల్ విల్ రియలైజ్ దే ఆర్ ఆల్ వన్. అప్పుడే ఒకే కాస్ట్, ఆల్ బిలాంగ్ టు ద సేమ్ కాస్ట్, ఒకే కల్చర్, సేమ్ కల్చర్, ఒకే కంట్రీ, సేమ్ కంట్రీ, అంతా ఒకే కంట్రీ, ఒకే కాస్ట్, ఒకే కల్చర్. దేర్ఫోర్ ఆల్ బిలాంగ్ టు ద సేమ్ కంట్రీ, సేమ్ కాస్ట్, సేమ్ కల్చర్. ప్రతి మానవుడు కూడాను దేహమునకు పేరు పెట్టుకుని దేహం చేతనే అనేక రకములైనటువంటి యొక్క సంపాదన చేస్తున్నారు. దేర్ఫోర్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఎ నేమ్ అండ్ ఫంక్షన్స్ అండ్ క్యారీస్ ఆన్ ద లైఫ్ సోజర్న్. ఈ దేహం, ఈ దేహం పేరు సత్యసాయి. ఇది ద నేమ్ ఆఫ్ ద బాడీ ఆఫ్ భగవాన్ ఈ సత్యసాయి.
సత్యసాయి అని పేరుతో సర్వులకు నువ్వు అనేక విధములుగా సంపాదన చేస్తున్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ సత్యసాయి మెనీ పీపుల్ ఆర్ ఎర్నింగ్. కనుక ఈ సత్యసాయి అనేటువంటిది నేమ్ కాదు. ఇన్ ఫ్యాక్ట్ సత్యసాయి ఈజ్ నాట్ ఏ నేమ్. ఇది సత్యం సాయి, సత్యం పైన పవడించిన వాడు సత్యసాయి. సాయి, ద వన్ హూ రిక్లైన్స్, సత్య ద ట్రూత్, ద వన్ హూ రిక్లైన్స్ ఆన్ ట్రూత్, సత్య సాయి, సత్య సాయి. ఈ విధంగా ప్రతి మానవుడు కూడాను కొన్ని రకములైనటువంటి యొక్క శరీరములు ఉంటున్నవి. లైక్ దిస్ ఎవ్రీవన్ హాస్ గాట్ ఎ స్పెషల్ సిగ్నిఫికెన్స్. కనుక రామాయణం నందును మహాభారతం నందును అన్నింటి అందుకు యూనిటీ అండ్ స్పెషాలిటీ ఏకమైపోయింది. దేర్ఫోర్ ద మెయిన్ టీచింగ్ ఆఫ్ రామాయణ అండ్ మహాభారత ఇస్ దిస్ యూనిటీ ఈస్ ది స్పెషాలిటీ. ఈ యూనిటీ వల్ల ఎంతవరకునైనా కానీ దేశము ఒకటి కావచ్చు. అవుట్ ఆఫ్ దిస్ యూనిటీ ది కంట్రీ కెన్ రిమైన్ వన్ ఇన్ ఫ్యూచర్ at any point, given point of time. కాని ఇప్పుడు but today యూనిటీ లేదు. There's no unity. అదే విధంగానే likewise ప్రతి కంట్రీ కూడా ఎవ్రీ కంట్రీ స్వార్థం కోసమని because of selfishness. సెల్ఫిష్నెస్ కోసమని భాగవత పలుస్తున్నారు. బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ దే వాంట్ టు డివైడ్. ఈ సెల్ఫిష్నెస్ అనేటువంటిది కేవలము స్వార్థమే. ద రూట్ కాజ్ ఆఫ్ దిస్ డివిజన్ ఈస్ దిస్ సెల్ఫిష్నెస్. ఈ సెల్ఫిష్ అనేటువంటిది కేవలము మంచిది కాదు. సెల్ఫిష్నెస్ ఈజ్ నాట్ గుడ్. ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్నెస్. ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్. మీరు ఈస్ట్ ఆఫ్రికా పోయినారే అప్పుడు ఏమని చెప్పారు నన్ను అడిగారు. సమ్వన్ ఆస్క్ భగవాన్ వెన్ యూ విజిటెడ్ ఈస్ట్ ఆఫ్రికా వాట్ డిడ్ యూ సే. నాది ఇండియా. ఐ బిలాంగ్ టు ఇండియా. మైన్ ఇస్ ఇండియా. నేను ఆంధ్రప్రదేశము కర్ణాటకము అని నేను చెప్పలేదు. భగవాన్ డిడ్ నాట్ సే ఐ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్, ఐ బిలాంగ్ టు కర్ణాటక. నథింగ్ లైక్ దాట్. ఇండియా. I represent India. అప్పుడు అక్కడ ప్రైమ్ మినిస్టర్, దేర్ ద ప్రైమ్ మినిస్టర్, ద టాప్ మ్యాన్ అమీనా అడిగేటప్పటికీ నేను ఇండియా నుంచి వచ్చాను. He told him, I am from India. ఇండియా అంటే ఏ స్టేట్ అని ఇండియా. Then he asked, India, what state it is? దానికి స్టేట్ లేదు. ఇండియా ఒకటే. ఇస్ నాట్ ఎ స్టేట్, ఇట్ ఈస్ ఓన్లీ వన్ కంట్రీ. ఈ విధంగా ఒక్కొక్కరు చెప్పినటువంటివి చేస్తూ వినిపిస్తే ఎంతైనా అందరూ ఒకటే ఉన్నారు. సో ఇఫ్ యూ గాట్ దట్ ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ యూనిటీ యూ కెన్ అచీవ్ టు ఎనీ ఎక్స్టెంట్. కానీ త్వరలోపలే, వెరీ సూన్, అతి శీఘ్రకాలం లోపలే, వెరీ వెరీ సూన్ ఇండియా అంతా ఒకటవుతుంది. The whole India will be united, will be unified. Very soon, you will notice a condition that there will be no differences at all, no division, no differences, no conflict. Kanuka, Inadu, Malayaka, Bharata Deshamu, ఏకత్వంగా పోల్చుకోవటమే ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యమని ఈనాటి పండుగ మనకు చక్కగా బోధిస్తుండాలి. టుడేస్ ఫెస్టివల్ హ్యాస్ గాట్ అన్ ఇంపార్టెంట్ మెసేజ్ టు కన్వే టు ఎవ్రీబడి దట్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ యూనిటీ, దట్ వీ షుడ్ స్టాండ్ యునైటెడ్, దట్ వీ షుడ్ రిమైన్ వన్ అట్ ఎనీ కాస్ట్.